హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజైతే చాలా సింపుల్గా చేసుకునే సేమియా కేసరి ఎలా చేయాలో వీడియో అయితే చూసేద్దామండి చాలా చాలా బాగుంటుంది మెయిన్ స్వీట్ తినాలనిపించినప్పుడు మాత్రం చిటికలు చేసుకునేది అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి అలాగే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేశాను దీంట్లో మీకు నచ్చిన జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు స్వీట్ అంటేనే మనకి డ్రై ఫ్రూట్స్ కాబట్టి మీకు ఇష్టం ఉన్నవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక పిరికడ వేసాను ఇవి నెయ్యిలో కొంచెం ఫ్రై అవ్వాలి మరి మాడిపోకుండా మరి పచ్చిగా లేకుండా ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు సేమియా వేసి అదే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పుకి రెండున్నర కప్పులు లేక నీళ్ళు అయితే వేసుకోండి ఎందుకంటే సేమియా సాఫ్ట్గా అవ్వాలి మనకి నోట్లో పెట్టేసుకుంటే సేమియా అయితే సాఫ్ట్గా ఇంత స్మూత్గా ఉండాలి కాబట్టి ఒక కప్పుకి రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకోవాలి షుగర్ అయితే మీ స్వీట్ తగ్గట్టుగా వేసుకోండి అయితే పెద్ద కప్పు తోటి ఒక ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా అరకప్పు పంచదార వేసాను సరిపోతుంది స్వీట్ మరి ఎక్కువగా వేయకూడదు అంత స్వీట్గా ఉన్నా తినలేము మొక్కలు తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి మీ ఇష్టం కొంచెం సేమియా నుంచి వాటర్ పోయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కూడా మంచి ముందే సేమి మనకి సేమియాలో వాటర్ ఉన్నప్పుడే షుగర్ వేసారనుకోండి అది ఇది కలిపి ఇంకెక్కువ కొంచెం లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇందాక చూపించినట్టు షుగర్ కొంచెం మనం వాటర్ ఇంకపోయిన తర్వాత షుగర్ వేస్తే షుగర్లో నుంచి కూడా వాటర్ వస్తుంది ఆ హీట్కి అలా వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఒక చిట్కెడు ఫుడ్ కలర్ ఎల్లో కానీ రెడ్ కానీ వాటర్లో మిక్స్ చేసి వేసుకోండి ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు ప్లెయిన్గానే వంచేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి కొంచెం నెయ్యి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మొత్తం మనం మిక్స్ చేసేటప్పుడే ఇంకొక వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకుందాం ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి ఇక్కడ పవర్ రూపోయిందనమాట అందుకే మనకి లైటింగ్ రావట్లేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాము అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా ఒక్కోసారి రెడ్ వేస్తారు ఒక్కోసారి ఎల్లో కలర్ వేస్తారు వాళ్ళు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ క్వాంటిటీ అవుతున్నాను సేమ్ సేమియా ఉప్మా చేసిన పాయసం చేసినా కొంచెం ఎక్కువగానే అవుతుంది క్వాంటిటీ మెయిన్గా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఈ కేసర్ని తినేసరికి మనకి గట్టిగా అయిపోతుంది అనమాట పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకొని మీకు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా బౌల్లో వేసేసి ఉల్టా వేసామంటే మంచి షేప్ కూడా వస్తుంది ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ